ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ. సో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో అయితే సో మనకైతే సో గేమ్ ఎండింగ్ వచ్చేటప్పటికి మీరు చూడాలన్నా నిజంగా ఆశ్చర్యపోతారు. నేనైతే నిజంగా నమ్మలేకపోతున్నాను. ఒక్క గేమ్లో ఇన్ని లైక్లు వచ్చినాయి అంటే నేనే నమ్మలేకపోయాను. సో మీరైతే నమ్మరనుకుంటున్నాను నేనైతే. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి. సో మీకైతే క్లారిటీ తెలిసిపోతుంది సో నిజంగానే వచ్చినాయా లేకపోతే ఫేక్ అనుకుంటారు చాలామంది. సో ఫేక్ అయితే కాదు. సో టోటల్ 69 లైక్స్. సో రౌండ్ ఫిగర్ చేసి 70 అయితే నేనైతే చెప్పాను అనమాట. సో ఫేక్ అయితే కాదు, టోటల్ 69 లైక్స్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఇంకేమైనా లైక్ చెప్పితే ఫాస్ట్గా లైక్ చేసేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే మాత్రం ప్లీజ్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇదైతే ర్యాంకెడ్ మ్యాచ్ అన్నా, నిజంగా లాబీ ఎంత కష్టంగా వచ్చిందంటే నిజంగా మీరు నమ్మరన్నా. ఎంత హార్డ్ లాబీ అంటే అంత హార్డ్ లాబీ అనమాట. సో మనకైతే ఎనిమీస్ స్టార్టింగ్ దిగినైతే కనబడలేదు. సో తర్వాత అయితే నిజంగా అన్న స్క్వాడ్లో మీద పడిపోయేంతే. సో అంతలా స్క్వాడ్ని మనం సరిగ్గా చంపుతాం కదా. సో అలా చంపగానే వాళ్ళు కొట్టారు లైకులు చూడండి. అందులోనూ మన మధు అన్న ఉన్నాడు కదా మన టీంలో. సో వీ బ్యాచ్ని చూడగానే లైకులు కొడతారు కదా, అయ్యో మామూలుగా రావు. సో మనకే ఎన్ని లైకులు వచ్చినాయి అంటే సో వీ బ్యాచ్ ప్లేయర్కి ఎన్ని లైకులు వస్తాయి ఒకసారి ఊహించండి. సో నిజంగా మీరు నమ్మరు. సో వీడియో మాత్రం ఎంతవరకు చూసేయండి. అండ్ నేనైతే ఇక్కడ నాక్ అయిపోయాను. సో మన టీమ్ మేట్స్ అయితే వచ్చి రేవ ఇచ్చారు. మధువన్ ఎక్కడో ఉన్నాడు. సో మధువన్ చుట్టుపక్కల లేడు. సో చూడండి 300 meters అంట, అయ్యో మధువన్న ఏం చేస్తున్నావు అన్న. అండ్ అన్న చాలా మందికి డౌట్ వస్తుంది. సో మధువన్న గేమ్ ఆడట్లేదు కదా, సో మధువన్న ఫోన్ పోయింది కదా. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో మధువన్న ఫోన్ పోయిందంటే సో నేను ఇది దాని ముందు ఆడిన మ్యాచ్లు అనమాట. సో మనం వీడియోలు ముందే రెడీ చేసి పెట్టుకుంటాం కదా. సో ముందు 4 రోజుల ముందు ఆడిన వీడియో అనుకుంటుంది. సో ముందే రెడీ చేసి పెట్టుకున్న వీడియోలు అయితే ఇవన్న. మీలో చాలామంది అనుకోవచ్చు అరే అన్న ముందే ఎలా పెట్టుకుంటామన్నా. సో మేమైతే ఏంటంటే సో మొత్తం ఆడిన ప్రతి మ్యాచ్ రికార్డ్ చేసుకుంటాం అనమాట, ఎందుకు సేఫ్టీ కోసం అనమాట. ఎందుకంటే మన హ్యాకర్ వచ్చాడని చెప్పిన చాలామంది నమ్మరు. సో మన కుర్రోళ్ళు అయితే. అండ్ ఈడు చూడండి అన్న, ఏందన్న వీడియో నేను ఉన్నాడని తెలియదేమో పాపం. సో మీరైతే వాళ్ళ నేమ్స్ చూడొచ్చు, మంచి పెద్ద పెద్ద నేమ్సే, మంచి స్టైల్గానే ఉన్నాయి నేమ్స్ మాత్రం. అండ్ మన బాబాయ్ ఎవడో పైకి వెళ్ళాడు ఇక్కడ నుంచి. బాబాయ్ ఎక్కడున్నారా, అక్కడ లేవా? సో నేనైతే చూసారన్న. సో పైకి వెళ్ళేటప్పుడు తెలివిగా నేడేసాను. సో అవతల పక్క వెళ్ళిపోయాడు మన బాబాయ్. ఒరే ఏం రా గ్లూవాలు వేస్తున్నావు, మా దగ్గర స్కైలర్ ఉందరానన్న. అరే యార్ అన్న ఏడన్నా వీడు, ఓ అరే నీ ఎరే ఎక్కడ పారిపోయారా అన్న, చూడండి ఆ బాక్స్లోకి ఎలా దొరికా. ఓకే అటుపక్క నేను దూకేసాడు, అటుపక్క మన టీమ్మేట్ అయితే రెడీగా ఉన్నాడు. సో రాగానే మొత్తం పడుకోబెట్టేసినట్టున్నాడు. అండ్ మనకైతే ఇప్పటివరకు 3 kills వచ్చినాయన్న. అరే యార్ ఏందన్నా వీళ్ళందరూ ఫస్ట్ నన్నే కొడుతున్నారు. ఒరే మా టీమ్మేట్స్ ఎవరు కనబడట్లేదురా మీకు. సో ఇటు చూడండి మా వెనకాల మా టీమ్మేట్ ఒకడు ఉన్నాడు కానీ నన్నే కొడుతున్నాడు గ్లూవాలు పట్టుకొని. సో అటు పక్కన ఉన్నాడు మర్చిపోయి నన్ను కొట్టడం ఏందిరా బాబు మీరు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం కొడతలేదు వీళ్ళు. అండ్ అరే ఏంది డౌన్ అయిపోయాడు వీడు. అరే యార్ అన్న సింగన్న. సో నాకు డ్యామేజ్ది, నేను డ్యామేజ్ తీసుకుంటే అదల పక్క మన సింగన్ అయితే కొడుతున్నాడు. అండ్ ఇటు చూడండి ఈ గ్యాప్లో ఎవడో రివైవ్ ఇచ్చేస్తున్నాడు చూడండి అన్న బాబు. ఒరే ఏం రా బాలరాజు, ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు కదరా. అది ఇదిగోండి ఈడు చూడండి పారిపోతున్నాడు. ఒరే బాబాయ్ ఎక్కడ పారిపోతున్నావు, అబ్బో మొత్తం టీమే పారిపోతుంది నా లెఫ్ట్ సైడ్ నుంచి. సో నేనైతే ఓ బండేసుకుని పారిపోతాను, వెళ్ళింది మామూలుగా పారిపోతున్నారు. అవతల పక్కన టీం అరే ఎవరు దిగాడన్న. ఓకే మధువన్న ల్యాండ్ అయ్యాడు, ఇప్పుడే పాపం డౌన్ అయిపోయినట్టు అన్నాడు. అండ్ అవతల పక్క బండి నుంచి ఎవడో పారిపోతున్నాడు చూడండి వెనకాల కూడా. ఈడు చూడండి అయ్యో వెనకాల ఇంకొకటి ఉన్నాడా, ఏందన్న ఎంతమంది ఉన్నారన్న వీళ్ళు. ఓకే మనకైతే కిల్స్ వస్తున్నాయి కదా, మనకేం చెప్పండి. ఇలాంటి టైంలో అన్న సో మళ్ళాంటి వాళ్ళందరికీ లోపల ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే బాబ్బా ఏమన్నా కిల్స్ వస్తున్నాయా, రానివ్వంటారా అని అనుకుంటారు కానీ లోపల కానీ బయటకు మాత్రం అందరూ తెలుసా ఎవరను. అండ్ మనకైతే జోన్ వచ్చేసింది. సో ఫాస్ట్గా జోన్లోకి వెళ్ళిపోయాలి. అండ్ ఇప్పటివరకు 5 kills అయితే వచ్చినాయి. అవతల పక్క నుంచి లైకులు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మీకు తెలిసిందే కదా లైకులు ఎప్పుడు వస్తాయి ఎక్కువ. సో నాకు తెలిసి ఎవడన్నా ఎవరినన్నా అడగండి. సో లైకులు ఎప్పుడు ఎక్కువ వస్తాయి అంటే ఖచ్చితంగా లాస్ట్ జోన్లో వస్తాయి. అండ్ ఇక్కడ జోన్లోకి వెళ్ళి వాడు పారిపోకుండా చూడండి, ఉన్నదే ఒక ఇద్దరు ఉన్నట్టు ఉన్నారన్న వాళ్ళ టీంలో. సో అక్కడ నుంచి వెళ్ళిపోకుండా వేరే వెళ్ళి మీ వీళ్ళకి రివైవ్ ఇచ్చుకోవచ్చు కదా మీ టీమ్మేట్స్కి, అది ఆ పని చేయకుండా మమ్మల్ని కొడతారేంద్రా బాబు మీరు. అండ్ ఇటు చూడండి అక్కడ మనకి కిల్ చోరీ అయితే మన మధువన్ ఆల్రెడీ చేసేసాడు. అండ్ ఈడి ఈ కిల్ చోరీ కూడా చేసేస్తాడు. సో నేను జోన్లోంచి జోన్కి వెళ్ళకుండా ఇక్కడ నుంచి సో ఫాస్ట్గా మనం ఆ కిల్ అయితే కొట్టాలి. అండ్ మధువన్ అయితే దగ్గర వెళ్ళిపోతున్నాడు. బాబాయ్ ఇటుపక్క వచ్చి ఫైట్ చేయాలన్న, మధువన్ అలా కొడతాను నిన్ను, ఇటుపక్క వచ్చే వీ బ్యాడ్ వెళ్ళిపో మాకు. ఓకే ఇక చాలా అంటే చాలా డ్యామేజ్ పడింది. అరే యార్ అన్న ఏంది అన్న మధువన్న ఏమన్నా కిల్ కొట్టినావన్నా. సో ఇక్కడ ఒక లాస్ట్ ప్లేయర్ అనుకుంటా వీడు. ఒరే బాబాయ్ నీకు చెప్తా నాగరా, వెనకాల నుంచి కొడతావేంద్రా, ఇప్పుడే జోన్లోంచి వచ్చానా, మెడికిట్ వేసుకొని. సో వీడు ఎక్కడికో పారిపోతున్నాడు. ఒరే నన్ను ఇటున్నాను వింటున్నాను. సో నన్ను ఎత్తుకుంటూ అటుపక్క వెళ్ళిపోయినట్టున్నాడో పాపం వాడికి తెలియదు నేను వెనకాల తరుగుతున్నానని. ఓకే ఒక హెడ్ పడింది, ఇంకొక హెడ్ స్కైల్ రేస్ ఇంకొక షార్ట్ తగ్గితే అయిపోతాడు. ఒరే ఏందిరా ఎంత డ్యామేజ్ కావాలరా నీకు అన్నయ్య, ఏమరా పారిపోతున్నావు, వెనకాల నుంచి వచ్చి ఏం చేస్తావు చెప్పు. సో వీడు చూడండి అన్న పాపం వెనకాల నుంచి ఎంతలా కొట్టాడో నన్ను, పాపం వాడి కిల్ మాత్రం రాలేదు. కానీ అన్న మీరు ఒకటి గమనించారా, సో మన కిల్స్ వస్తున్నాయన్న ఆవేశంలో మనం ఎంతమందిని చంపుతున్నాం అందరూ డౌన్ అవుతున్నారు. కానీ చూడండి ఇదిగో రా నన్ను గెలక్కండి రా, నన్ను వదిలేయండి రా బాబాయ్లు. సో చూడండి మన
మనం ఇలా కిల్స్ కొడుతున్న సమయంలో మనం పట్టించుకోవడం మానేస్తున్నాం. ఎందుకంటే ఎంతమంది అన్నా కొడుతున్నాం కానీ డౌన్ అవుతున్నాయి, ఎవడు డైరెక్ట్ కిల్ అవ్వట్లేదు. అండ్ ఈడెవడ చూడండి నన్ను గెలక గెలక గెలికాడు. సో మన టీమేట్ అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో వీడైతే ఇటుపక్క వస్తాడు, నేనైతే ప్లాన్ చేస్తున్నాను. బాబాయ్ ఒక్కసారి నాకు ఇటుపక్క కనపడు, నీ సంగతి చెప్తాను రారా, ఒక్కసారి గెంతు కొట్టరా, మనోడిని గెంతు కొట్టరా, అరే యార్ మనోడు పైకి వెళ్ళిపోతున్నాడు అన్న. సో అక్కడ కనబడితే బాగున్ను, బాబాయ్ రారా రారా, అరే యార్ కొట్టేశారన్న. ఓకే ఓకే ఓకే. సో మనకైతే లాస్ట్ జోన్కి అయితే వస్తాం, ఎక్కడి నుంచి వస్తాను కథ స్టార్ట్ అవుద్ది. మీరైతే ఎక్కడికి వెళ్ళిపోద్ది. అండ్ వీడియోకి ఇంకా లైక్ చెప్తే ఫాస్ట్గా లైక్ చేసేసండి. అండ్ ఛానల్ కావాలని కొత్త వస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలగాను అలా పెట్టుకోండి. అండ్ ఎక్కడైతే పచ్చి ఫైట్ అవుతుంది, బీభత్సమైన ఫైట్. బాబాయ్ ఎడబారిపోతున్నావు ఇటు ఇటు. ఓ అరే నీ ఏంద్రా ఇటు పారిపోతున్నావు, రా ఒక్క నిమిషం ఆగురా నాన్న. అరే 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 అన్న చూడండి అన్న, గ్లూ వాల్ కరెక్ట్ టైంలో పడదు. సో మనం అయితే స్కేల్ వేస్తాం. సో వాడు ఫుల్ డ్యామేజ్ అయిపోయినట్టుంది, సర్కిల్ వేసుకున్నాడు. బాబాయ్ నువ్వు ఎంత సర్కిల్ వేసుకున్న పని అవదో, ఒక్క నిమిషం అన్న, నేను ఒక మెడికిట్ వేసుకుంటే వీడి సంగతి చెప్దాం, ఆగండి. సో వాడు ఖచ్చితంగా బయటకు రావాల్సిన. అండ్ చుట్టుపక్కల ఎనిమిది చూడండి అన్న. సో మన టీమ్మేట్స్ అయితే చెప్తున్నారు, వీడు గ్లూ వాల్ కాల్చుకున్నాడు. బాబాయ్ బాబాయ్ ఏంద్రా గ్లూ వాల్ కాల్చుతున్నావు, ఒక్క బుల్లెట్ ఆరే యార్ అన్న. చూడండి అన్న మన సింగన్ అయితే లాంచ్ వేసాడు. సో లాంచ్ వేసి మన సింగన్న డౌన్ అయిపోయాడు. అండ్ 8 మెంబర్స్ ఓకే ఓకే సారీ 11 మెంబర్స్ ఎలా ఉన్నారన్న. సో 11 మెంబర్స్ అంటే ఖచ్చితంగా ఒక 10 కిల్లు అయితే మనకు వచ్చేస్తాయి అనుకుంటున్నాను. నేనైతే ఒక 3 రావన్న. సో ఇంతమంది ఉన్నారు, ఒక మనకు 3 కిల్లు రావా. సో ఇక్కడ నుంచి చూడండి లైకులు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట పైనుంచి. సో ఇక్కడ నాకు అత్తమంది లైకులు కొట్టడం కనబడింది అనమాట. సో ఓకే మన కిల్స్ అయితే 8 కిల్స్ అయితే వచ్చినాయి. ఇంకా 9 మెంబర్సేనా, అరే యార్ ఎలిమినేట్ కూడా అయిపోతుంది అన్న ఓ పక్క నుంచి. ఒరే బాబాయ్లు ఎలిమినేట్ అవ్వకండి రా, ప్లీజ్ రా అన్న. నాకు ఒక చిన్న డౌట్ ఉండిపోయిందన్న, ఏంటి అనుకుంటున్నారు. సో స్టార్టింగ్ మనం దిగి దిగ్గానే ఫైట్ అవుతుంది చూసారా. సో ఆ ఫైట్ అంటే ఇష్టమా మీకు, లేదంటే లాస్ట్ జోన్లో ఫైట్ అవుతుంది ఆ ఫైట్ అంటే ఇష్టమా? నాకైతే లాస్ట్ జోన్లో అయ్యే ఫైట్ అయితేనే చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటారా, సో అక్కడ మన దగ్గర ఫుల్ లూట్ ఉంటుంది. సో మనం ఏమన్నా చేయగలం. సో ఎనిమి అన్నా మనల్ని ఏమన్నా చేయగలడు. అదే స్టార్టింగ్ అనుకోండి, దిగి దిగ్గానే ఎవరి దగ్గర కన్నా ఉంటే వాడికే మొత్తం మ్యాచ్ అనమాట. సో మ్యాచ్ కాదు, సో అక్కడ ఫైట్ అయితే వాడి చెల్లుతుంది. కానీ లాస్ట్ ఫైట్ అయితే నిజం మ్యాక్సిమం అందరి దగ్గర లూట్ ఉంటుంది. అండ్ లూట్ ఉంటే మనం ఎలా ఆడతాం తెలుసు కదా. సో ఎవడు ఆట ఆడ ఎవడు నచ్చినట్టు ఆడ ఆడుకోవచ్చు. ఎందుకంటే గ్లూ వాల్ వేస్తారు, అన్లిమిటెడ్ కాదు. సో వాడి దగ్గర 6 గ్లూవాలు ఉంటే 6 గ్లూవాలే వాడతాడు. సో మన దగ్గర 5 ఉంటే 5 వాడతాం. సో ఆ ఫైట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఎందుకంటారా, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో లూట్ ఉంటే ఆ ఫైట్ ఉంటుంది చూసారా, వేరే అంటే వేరే లెవెల్. అండ్ ఇంకా 3 మెంబర్స్ ఎలా ఉన్నారు, అరే యార్ ఏందన్న మొత్తం మా టీం వాళ్ళే ఉన్నారు. ఓకే మనకైతే 10 కిల్స్ అయితే వచ్చినాయి, ఇంకొక కిల్లే. సో మనకు వచ్చినా రాకపోయినా మనం ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. సో ఎలాంటి ర్యాంకెడ్ మ్యాచ్లో హార్డెస్ట్ లాబీలో 10 కిల్స్ అంటే ఆషామాషి కాదు. అండ్ మీరైతే పైన చూడొచ్చు లైకులు కొడతానే ఉన్నారు, లైకులు కొట్టండి రా కుర్రోలు, మీరు అసలు ఎక్కడ ఏ మాత్రం తగ్గద్దు. సో ఈ లాస్ట్ రోడ్ ఎక్కడ ఉన్నాడన్న, వీడు ఎక్కడ ఉన్నాడో మాత్రం నాకు కనబట్టలేదే. ఒరే బాబాయ్ ప్లీజ్ ఒకసారి ఈ పైన ఏమైనా ఉన్నావా, ఒక్క నోడేద్దామండి అన్న, ఈ సంగతి చేద్దాం. సో మనకైతే ఒక పక్క నుంచి లైకులు వస్తున్నాయి కదా. సో గ్లూవాలు వేసుకొని కామ్గా ఎమోట్లు వేసుకుంటే మనకైతే లైకులు వచ్చేస్తాయి ఖచ్చితంగాను. సో ఎక్కువ మంది స్పెక్టేట్ చేస్తున్నాడు, మీకైతే నేను ఒక మాట చెప్తానన్నా, ఖచ్చితంగా ఎమోట్లు వేయండి. ఒక 2-3 అన్నా ఖచ్చితంగా కనబడితే మనం ఎనిమిస్ కిల్ చేసాను కాదు, కానీ నార్మల్గా ఇప్పుడు చూసారా నేను ఎప్పుడో కిల్ చేశాను. సో 1 గంట తర్వాత వేసానండి, మన టీమేట్ అయితే నాకు అయిపోయాడు. బాబాయ్ ఎక్కడున్నా ఒక్క నిమిషం ఆగు, అరే రే రే నా ఏంది హెడ్షాట్ కొట్టాడేంది. ఓకే హెడ్షాట్ కొట్టినట్టు ఉన్నాడు, మొత్తం ఒక్కసారికి ఎగిరిపోయాను నేను. ఓకే మన మధు అనేది అవతల పక్క ఉన్నాడు, వాడు జోన్లో చూచ్చాడు కదా ఈజీగా అయిపోతాడు. ఓపీ ఫైనలీ బూమ్ బూమ్ బూయ అయితే మనకైతే వచ్చింది అనమాట. సో మీకైతే వీడియో చాలా నచ్చేసింది అనుకున్నాను. అండ్ మధువానికి లైకులు చూడండి, 19 ఓకే 19 కొట్టండి రా, అరే మీరు రాకూడదు. ఓకే 20, 21, 23 వస్తాయి అనుకుంటున్నా. అండ్ లాస్ట్లో అందరికీ కలిపిందారు చూడండి లైకులు, వాయమ్మో నాకు ఒక 19 లైక్స్ వచ్చినాయి. అండ్ మా టీంలో ఇంకొకరు 19 లైక్స్ వచ్చినాయి. అండ్ మధువానికి 23 లైక్స్ వచ్చినాయి. ఈ లైక్స్ అన్నీ కలిపితే టోటల్ 69 లైక్స్ అన్న. సో ఒక్క లైక్ తక్కువ 70 లైక్స్. సో ఇంకొక ప్లేయర్ ఎక్స్ట్రా ఉంటుంటే వాడికి 30 లైక్స్ అనుకుంటే అబ్బా 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 100 లైక్స్ అయిపోతుంది చూడండి. సో నేను కూడా ఇస్తాను మధువానికి. సో 23, 19 అబ్బా 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 అబ్బా. సో అన్న మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇలాంటి మంచి వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.